బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు అభిజిత్. తాజాగా అభిజిత్ మరో అరుదైన ఘనత సాధించాడు. సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోటీ మొదలైంది. ముఖ్యంగా ట్విట్టర్లో 100 Most Handsome Faces 2020 ఎవరు అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అభిమానులైతే తాము అభిమానించే వ్యక్తిని టాప్ ప్లేస్లో పెట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రస్తుతం ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ రూపంలో ట్రెండ్ అవుతున్న 100 Most Handsome Faces 2020 పోటీలో అభిజిత్ 1 ప్లేస్లో కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ 4 రియాలిటీ షో విన్నర్గా నిలిచిన అభిజిత్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. నెటిజన్స్ అందరూ అభిజిత్ని స్వయంగా 100 Most Handsome Faces 2020 మొదటి వ్యక్తి అంటూ నామినేట్ చేస్తున్నారు. అభిజిత్ తర్వాత ప్లేస్లో హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ సిద్ధార్థ శుక్లా, ఆయనతో పాటు అదే సీజన్లో పోటీ పడ్డ మరో కంటెస్టెంట్ ఆసిమ్ రియాజ్ కూడా ఉన్నారు. మరి చివరకు ఎవరు విన్నర్గా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మోస్ట్ చార్మింగ్ ఐకానిక్ హ్యాండ్సమ్ పర్సన్ అంటూ నెటిజన్స్ అభిజిత్కు తమ సపోర్ట్ను తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ 4లో చాలా కూల్ అండ్ కామ్గా మైండ్ గేమ్ ఆడి ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించుకున్నాడు. అదే అతన్ని బిగ్ బాస్ విన్నర్గా నిలబెట్టింది. మోనాల్తో లవ్ ట్రాక్ విషయంలో అభిజిత్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించాడని టాక్ కూడా వినిపించింది. బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన తర్వాత అభిజిత్ సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయ్యాడు. అభిమానులకు ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా అనాథలకు హెల్ప్ చేశాడు. ప్రేక్షకులకు చేరువై వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకుంటున్నాడు. బిగ్ బాస్ 4 కంటే ముందు 2-3 సినిమాల్లో మాత్రమే నటించిన అభిజిత్ షో ముగిసిన తర్వాత మరో రేంజ్కు చేరుకున్నాడనటంలో ఎలాంటి సందేహం లేదు. బుల్లి తెరపైనే కాదు వెండి తెర మీద కూడా అవకాశాలు బాగా వస్తున్నాయి. ఇప్పటికే అభిజిత్ 2 సినిమాలతో పాటు వెబ్ సిరీస్లోనూ నటించడానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బిగ్ బాస్ తర్వాత అభిజిత్ రేంజ్ మారిందనే చెప్పొచ్చు. ఈ క్రేజ్తో అభిజిత్ మరోసారి సినీ ఇండస్ట్రీలో బిజీ అవుతున్నాడు. టాలీవుడ్లో తనకు చాలామంది సపోర్ట్ ఉండగా కొత్తగా F3 మూవీలో సూపర్ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్లో అవకాశం దక్కించుకున్న అభిజిత్ ఈ మూవీతో టాలీవుడ్లో మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక F3లో అభిజిత్ సరసన ఒక హీరోయిన్ని పెట్టి మొత్తం 3 జంటలు ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందని టాక్. ఈ న్యూస్తో అభి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హీరో విజయ్ దేవరకొండ సపోర్ట్తో క్రేజీ హీరోగా మారిపోవాలని కోరుకుంటున్నారు. తనకున్న ఫ్యాషన్ మంచి స్టార్డమ్ తెచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఇక F3తో పాటు అభిజిత్కి మరిన్ని సినిమా అవకాశాలు వస్తున్నట్లు టాక్. ఫిల్మ్ నగర్లో కొందరు ఈ కూల్ బాయ్ని రొమాంటిక్ హీరోగా పెట్టి సినిమా తీస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. బిగ్ బాస్ ద్వారా అభిజిత్ లైఫ్ టర్న్ అయినట్లే అని చెప్పొచ్చు. చూద్దాం మరి బిగ్ బాస్ ద్వారా అభిజిత్కు వచ్చిన క్రేజ్ ఎంతవరకు తీసుకెళ్తుందో.